కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతి ఉదయం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకై స్తోత్రాలు మీరిచ్చిన ఈ దినమును బట్టి ఆరోగ్యము ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యం వింటుండగా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మాలో ఉన్న ప్రతి అవిధేయతను సరిచేయండి వాక్యం వింటున్న బిడ్డలలో అనేకమంది పలు విధములైన అక్కర్లతో ఉన్నారు వారి ప్రతి అవసరత మీ నామములో తీర్చండి కుటుంబాలలో సమాధానము నెమ్మదిని దయచేయండి గర్భఫలము లేనివారికి గర్భఫలము దయచేయండి వివాహాలు కాని బిడ్డలకు వివాహములు జరుగునట్లుగా కనికరము చూపండి విధవరాండ్రను అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఆదరణ దయచేయండి ఆత్మీయతలో బలహీనులై పడిపోయిన వారిని లేవనెత్తండి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను జ్ఞాపకం చేసుకొనండి పాపము చేత నశిస్తూ ఉన్న ఉన్నవారిని విడిపించి రక్షించండి ప్రతీ సంఘం కడవరి దినములలో పరిశుద్ధాత్మను పొందునట్లుగా కార్యము చేయండి నమ్మకమైన దైవజనులను లేవనెత్తండి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా ఫిబ్రవరి పంతొమ్మిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆశీర్వాదకరముగా ఉన్నాయా మీ ఇంటిలో ఉన్న చిన్న బిడ్డలు ఎలా ఉన్నారు మీ పిల్లలందరూ క్షేమముగా ఉన్నారా పెద్దవారు ఎలా ఉన్నారు ఆరోగ్యకరముగా ఉన్నారా దేవుని మహాకృప పరిస్థితులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా చక్కబడుతూ ఉన్నాయి కరోనా యొక్క ప్రభావం తగ్గి ప్రజలు మరలా తిరిగి వారి వారి కార్యక్రమములు చేసుకునేదట్లుగా ప్రభువు కృపచూపుతూ ఉన్నారు అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక మనము కడవరి దినములలో ఉన్నాం మరచిపోవద్దు సుమ మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ ప్రభువు రాకడకు ఆయత్తపరచబడాలి అట్టి రీతిగా ప్రతి బిడ్డను ప్రభువు గాక ఆమెన్ సహవాసము తరుపున జరుగు ప్రతి కార్యము మీకు అందునట్లుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి అలాగనే మీరు విని ఇతరులు కూడా మేలు పొందునట్లు వాక్యమును షేరు చేయండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్ మనము కొన్ని నెలలుగా పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని వినటానికి ప్రభువు సహాయము చేస్తూ ఉన్నారు ఈ దినము ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని వినుటకై సిద్ధపడదాం రండి వాక్యాన్ని చదువుకుందాం పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కళంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయు మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు లేఖనములో షోలమ్మితి అనబడుతున్న ఆమె తన ప్రియుని గూర్చిన విషయాలను పంచుకుంటుంది ఇక్కడ తనను ఏమని పిలుస్తున్నాడో పిలుపుని గూర్చి నాలుగు శ్రేష్టమైన పదాలు వర్ణించబడ్డాయి ఒకటి నా సహోదరి రెండవది నా ప్రియురాల మూడవది నా పావురమ నాలుగవది నిష్కలంకురాల నా సహోదరి అంటే ఒకే ఉదరము నుండి పుట్టినటువంటి వారు అని అర్థం రెండవది నా ప్రియురాల అంటే ప్రియమైన ఆలి అంటే భార్య అని అర్థం మూడవది పావురము అనగా ఏ కళంకములేని పవిత్రురాలు అని అర్థం నాల్గవది నిష్కాలంకురాలు అనగా ఏ యొక్క లేని పవిత్రత కలిగింది అని అర్థం శ్రేష్టమైన పిలుపుతో తన ప్రియురాలుని ఆ ప్రియుడు పిలుస్తున్నాడు ప్రభువు పిలుపు ఎలాంటిది ఆయన మనలను ఏ రీతిగా పిలుస్తున్నాడు అనే విషయాలను ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రభువు పిలుపులో ఎంత శ్రేష్టత ఉందో ప్రభువు పిలుపు ఎలాంటిదో మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం పిలిపి పత్రిక మూడు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని పౌలు భక్తుడు రాస్తూ క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు అని వర్ణించాడు ప్రభువు పిలుపు ఎలాంటిది ఆయన మనలను ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడు అంటే ఉన్నతమైన పిలుపు అది ఎంతో ఉన్నతమైనది అది ఎంతో శ్రేష్టమైనది అలాంటి పిలుపుతో ప్రభువు నేడు మనలను పిలుస్తున్నాడు రెండవది అపోస్తులుడైన పౌలు తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదివ వచనం ఆఖరి భాగం చదువుతున్నా తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం ఆఖరి భాగం మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను మనలను రక్షించాడు రక్షించడమే కాదు సుమ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పిలిచేదప్పుడు పరిశుద్ధమైన పిలుపుతోనే పిలుస్తాడు ఆయనలో ఏ అపవిత్రత గాని కళంకము కానీ లేదు మనము ఆరాధిస్తున్న ప్రభువు నిత్య పరిశుద్ధుడు గనుక దేవుని పిల్లలుగా మనము కూడా ప్రతి విషయమునందు పరిశుద్ధత కలిగి పవిత్రులమై ఉండాలి అని వాక్యం బోధిస్తుంది తన ప్రియురాలుని పిలిచినప్పుడు పావురమా నిష్కలంకురాల అని పిలిచాడు పావురములో చేదుకట్టు ఉండదు పావురములో అపవిత్రత అనేది లేదు అది నిష్కలంకురాలైన పక్షి దేవుని పిల్లలుగా మనము కూడా గాని చూపు ఎందుగాని ప్రవర్తన ఎందుగాని మన జీవితములో అలాంటి శ్రేష్టమైన నిష్కళంకమైన వారముగా ఉండాలి అనేది ప్రభువు ఉద్దేశం అందుకే ఏ అపవిత్రత గాని కళంకముగాని గాని ఉండకుండునట్లు ప్రతి దినము వాక్యము అనే ఉదక స్నానము చేత మనలను శుద్ధిపరుస్తున్నాడు మూడవది ఆయన పిలుపు ఎలాంటి పిలుపు చూడండి హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఆయన పిలుపు ఎలాంటిది అంటే పరలోక సంబంధమైన పిలుపు అది భూసంబంధమైనది కాదు సుమ ప్రభువు పరలోకవాసి అందుకనే ఆయన పిలుపు పరలోక సంబంధమైనది మనమిప్పుడైతే క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డామో మనము ఇహలోకవాసులము కాదు మనము పరదేశులం యాత్రీకులం అందుకనే పరదేశులమైన మనలను ప్రభువు పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాడు ఆయన పిలుపు ఎంత శ్రేష్టమైనది ఈ దినము వాక్యం వింటున్న నిన్ను కూడా ప్రభువు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా రండి మీకు విశ్రాంతిని ఇస్తాను అని సర్వమానవాళిని ఆయన ఆహ్వానిస్తున్నాడు పిలుపుని విని లోబడి ప్రభువు చెంతకు చేరుదముగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడవైన తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతీదినం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్న మీ ప్రేమకు వందనాలు దేవా ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములను ఆశీర్వదించండి వారి కుటుంబములను బలపరచండి మీ రాకడ కొరకై సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నిత్యము నడిపించును నడిపించునుగాక ఆమెన్ అందరికీ హృదయపూర్వక వంధనాలు